జై కుసుమహర అమలాంజలి 81వ భాగం జూన్ 1978వ సంచిక. ఈ సంచికలో ఒక శీర్షిక సత్కాలక్షేపం. ఒక ధనికుని కుమారుని దొంగలెత్తుకుపోయి అరబ్ దేశంలో ఒక వ్యక్తికి అమ్మేశారు. ఈ అరబ్ వ్యక్తి ఆ కుర్రవాణిని బాగా తిడుతూ కొడుతూ పనిచేయిస్తున్నాడు. కడుపు నిండా అన్నం కూడా పెట్టడం లేదు. ఒక వ్యాపారస్తుడు ఈ అరబ్ దేశంలో వీధి వీధి తిరుగుతూ తిరుగుతూ ఈ వీధికి కూడా వచ్చాడు. ఈ వ్యాపారి ఇంతకు ముందు నుండి ఈ కుర్రవాడిని ఎరుగును. ఇక్కడ ఆ చిన్న కుర్రవాడు అలా బాధపడుతూ పనిచేస్తూ ఉండడం చూచాడు. వెంటనే గుర్తుపట్టి జాలిగా పలకరించాడు. బాబు, ఇక్కడ నీకెంతో కష్టంగా ఉంది కదూ అన్నాడు. ఈ కుర్రవాడు మహాజ్ఞాని కాబట్టి శాంతంగా ఇలా జవాబిచ్చాడు. ఈ స్థితి ఇంతకు ముందు లేదు, ఇంక ముందు కూడా ఎన్నాళ్ళు ఉండదు. ఎప్పుడూ మారిపోయే పరిస్థితులను తలుచుకొని బాధపడటం ఎందుకు అని అన్నాడు. కొన్నాళ్ళు గడిచాయి. అరబ్ వ్యక్తి వృద్ధుడయ్యాడు. ఆ కుర్రవాడు యువ వయస్కుడయ్యాడు. అరబ్బు ఆ యువకుని దాస్యం నుండి విముక్తి చేసి చనిపోయాడు. కాని అరబ్బు భార్య, పసిబిడ్డ నిరాధారమైపోయారు. ఈ యువకుడే ఏదో పనిచేసి వారిద్దరినీ పోషిస్తున్నాడు. ఈ స్థితిలో మళ్ళీ ఆ వ్యాపారి కనిపించాడు. ఇప్పుడు సరదాగా పలకరిస్తూ, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. ఇది ఇంత క్రితం లేదు, ఇక ఎక్కువ కాలము ఉండదు. ఎప్పుడు మార్పులు చెందే పరిస్థితులలో సుఖమేమిటి దుఃఖమేమిటి అన్నాడు ఆ యువకుడు. క్రమంగా ఈ యువకునికి ఔన్నత్యం వచ్చింది. తన ప్రాంతానికి రాజు అయ్యాడు. మళ్ళీ ఈ వ్యాపారి రాజుకు కనిపించి పలకరించాడు. రాజా, నీకు మీ వైభవానికి నా ధన్యవాదాలు అన్నాడు. ఈ రాజు శాంతభావంతో స్థిరమైన మనస్సుతో ఇలా అన్నాడు. ఈ స్థితి ఇంతకు ముందు లేదు, ఇంక ఎన్నాళ్ళూ ఉండదు. ఈ మారిపోయే పరిస్థితులను చూచి ఆనందించడం గాని దుఃఖించడం గాని అనవసరం అని అన్నాడు. మరో శీర్షిక మాతృహృదయం. ఓ పక్షులారా, మీరెందుకు నన్ను ఈ విధంగా తిడుతున్నారు అన్నాడు ఆ కుర్రవాడు. ఎందుకంటే పవిత్రమైన నీ తల్లి కడుపున పనికి మాలిన వాడివి నీవెలా పుట్టావా అని అన్నాయి ఆ పక్షులు. నేను పనికి మాలిని వాడినా, అదెలా అన్నాడు ఆ కుర్రాడు. ఎలాగంటావా, చదువు సంధ్యలేని నీ తల్లికి మా జీవితం యొక్క వాస్తవిక స్థితి తెలుసు. అందుకని రోజు మాకు అన్నం ముద్ర పెడుతోంది. మరి నీవో పెద్ద చదువు చదువుకున్నవాడివి, జ్ఞానివి. నీకు మాకు ఉన్న బాంధవ్యం ఏమిటో నీకు తెలీదు. అందుకని మేము నీ గదిలో నుండి ఎగిరిపోయేలాగూ నీవు రాళ్లు తీసుకుని కొడుతున్నావు అన్నయ్యి ఆ పక్షులు. అయితే పక్షులారా, మీకు నాకు ఉన్న బాంధవ్యం ఏమిటో దయచేసి చెప్తారా అన్నాడు ఆ కుర్రాడు. మీ అమ్మని అడుగు, ఈ రహస్యం ఏమిటో ఆమె తెలియజేస్తుంది అన్నాయి ఆ పక్షులు. అమ్మా, ఈ పక్షులకు నాకు గల బంధుత్వం ఏమిటో నాకు తెలియజేస్తావా అన్నాడు. నాయనా, నీవు ఏ పరమేశ్వరుని బిడ్డవో ఆ పరమేశ్వరుని కుమార్తెలేరా ఈ పక్షులు, అవి నీ చెల్లెళ్ళురా అన్నది ఆమె. అమ్మా, ఈ రహస్యాన్ని నీకు ఎవరు తెలియజేశారమ్మా అన్నాడు. అదేమిటో నాకు తెలియదు నాయనా అన్నది ఆ అమ్మ. నాకు తెలుసులేమ్మా, ఈ సృష్టి రహస్యం నీకు తెలిసిందంటే అది నీ ప్రేమ యొక్క పరిపూర్ణత్వమే కారణం. దాగియున్న భావసంపత్తిని గుర్చి
రూపకల్పన చేసుకోవడం నా వంటి వానికి చాలా కష్టమమ్మా అన్నాడు ఆ కుర్రాడు. ఈ సంచికలో మరో శీర్షిక ప్రార్థన. ప్రభు, ప్రేమించడం నేర్పు. నీవు ప్రేమించి సుఖింపజేయి. ఇంకా నీ దగ్గర ఏం ప్రార్థించను? ప్రార్థించకుండానే నీవు నాకు అన్నీ ఇచ్చావు, ఇంకా ఇస్తున్నావు. హే దయామయ్యా, ఏ వస్తువులను కోరకపోయినా ఇస్తున్నావో వాటన్నింటినీ నిన్నడిగి పొరపాటు పడకూడదు. నీ దగ్గర ఏ మహామహారత్నరాశులున్నాయో నాకు తెలియదు, అందుకే భయపడడం. ఆ మహారత్నాలకు బదులు ఒక గాజు ముక్కని తెచ్చుకొని వస్తానేమో అని. నీ శ్రీచరణాలకు నివేదించేదేమిటంటే, ప్రభు నేను కోరను, ఏ రత్నం నిజంగా మహారత్నమో దానినే నాకివ్వు. నీ దయ కోసం భిఖారినై ఉన్నాను. కోరడం ఎరుగని వాడేనని నాకేమీ లోటు లేదని అనుకోవద్దు. నా లోటు తెలుసుకొని నీవే దానిని పూర్తి చెయ్యి ప్రభు. జూన్ 1978 సంచిక. విమలమాచే వరాయబడిన హర జన్మదినం. దీనబంధువు ప్రభువు శ్రీహరనాథుడు పాగల్ హరనాథుడు అను పేరుతో హిందూ దేశంలోనూ విదేశాలలోనూ ప్రఖ్యాతిగాంచాడు. ఆ ప్రభుని జన్మదిన మహోత్సవం భారతదేశంలోని అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. స్వతంత్ర ఆత్మప్రభుని ప్రతినిధి రూపంలో భూతలం మీద అవతరించాడు. ప్రభుని గుర్చి తెలియజేయడానికి అనగా ప్రభువు అగోచరుడు, సీమారహితుడు అని తెలియజేయడానికి వచ్చాడు. నామరూపాలకు అతీతుడైన ఈ దైవీ విభూతికి సహస్రకోటి వందనాలు. భవతాపంతో తప్తులైన జీవులు ప్రభు సంపర్కం, ప్రభు సన్నిధానం మాత్రంతోనే పరమశాంతిని పొంది దుర్లభమైన మానవ జన్మను సఫలం చేసుకున్నారు. ఇటువంటి ప్రేమమూర్తి హరనాథుని నేత్రాల నుండి ప్రేమామృతధార ప్రవహిస్తోంది. ఈ ప్రభుని నిగూఢవాణిలో అమరజ్ఞానామృతం వెల్లువలై ప్రవహిస్తోంది. ఈ ప్రభుని అనుగ్రహం చేత సామాన్య మానవునిలో క్రాంతి వచ్చి జీవితం రసమయమవుతోంది, సుస్థిరమవుతోంది. పాపులలోకెల్లా పాపి అయిన మానవుని అంతరంగంలో కూడా ఈ కరుణాసాగరుని దర్శనం వల్ల ప్రభుభావం జాగృతమవుతోంది. జగత్తులో ఏ దిక్కు లేనటువంటి వారిని స్వజనంగా ఎంచుకున్నాడా ప్రభు. ఇటువంటి అనాథ బంధువు హరనాథుని అనేక బోధల్లో నుండి కొన్ని మీకు తెలియజేస్తాను. ఈ నిత్యానందమూర్తి హరప్రభుని అపార దయాప్రేమల మధుర స్మృతి ఆ ప్రభుని అనేక మంది బిడ్డల మనోదర్పణంలో నిత్యం ఉజ్వలంగా ఉంది. ఎల్లప్పుడూ హరిప్రేమలో మత్తెక్కి ఉండు, హరినామరతి కలిగి ఉండు, చిదానందంలో మునిగి ఉండు. నిరానందపు ఛాయను కూడా చూడడం జరగదు. కృష్ణ ప్రాప్తికి ప్రధానమైన ఉపాయం ఆ ప్రభునామస్మరణ, అహర్నిశలు ఆ ప్రభునామంలో నిమగ్నమై ఉండడం. నామరటన వల్ల ప్రేమ ఉత్పన్నమై ఆ ప్రేమమూర్తి హరిని మీరు పొందగలరు. ప్రభుని అసాధారణ మధుర నామాన్ని మీ హృదయానికి అలంకరింపజేయండి. అంతరంగపు బాహ్యపు ఆలోచనలు, మాటలు, ప్రవర్తన ఒకదానికొకటి కలవాలి. ఈ రెండు బాగా ఏకం కావాలి. ప్రభు సృష్టించిన ఏ ఆత్మకు మన మనస్సు వల్ల గాని, మాటల వల్ల గాని, చేతల వల్ల గాని దుఃఖం కలగకూడదు. ప్రభువు సర్వత్రా ఉన్నాడు, సర్వజీవులలోనూ ఉన్నాడు.
ఎవరికి దుఃఖం కలిగినా ప్రభునికి దుఃఖం కలిగినట్లే. మొదట నీవెవరు, నీ కర్తవ్యమేమిటి, ఈ భూమి మీద నీ జీవిత కార్యమేమిటి, ఇవి పరిశోధించుకునే ప్రయత్నం చెయ్యి. నీకు నీ కర్తవ్య స్ఫురణ వస్తుంది. అప్పుడు నీ సముఖంలో జగత్తు నిరీక్షిస్తూ కూర్చుంటుంది. ఆ ముఖాలను నీవు దర్శించిన ఆ క్షణం నుండే నీ హృదయం ప్రేమరసప్లావితమవుతుంది. వారి దుఃఖాన్ని నివారించగలవు. ప్రతివాణిని ప్రేమించు. నీ ప్రేమ యొక్క వర్తులం పెరుగుతున్న కొద్దీ నీ ఆనందం కూడా పెరుగుతుంది. అదేవిధంగా సంకుచితమైతే, అలాగే దయాహీనంగా ఆనందరహితంగా నీ జీవితం తయారవుతుంది. ఈ భూమి మీద ఏ వ్యక్తిని ఎరుగని వానిగా ఎంచుకోవద్దు. వారిని నీ సొంతంగా ఎంచుకొని నీతో కలుపుకుంటూ ప్రవర్తించు. వేమలామ జై కుసుమహరా.